హాయ్ అండి, నమస్తే. ఇవాళ రెసిపీ క్రిస్పీ మెకరోనీ. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కుర్కురే టైప్లో అనేది ఉంటాయి. ఈ మెకరోనీ టిఫిన్ ఐటెంగానే కాకుండా ఇలా స్నాక్ ఐటెంగా కూడా పిల్లలకు చేసి ఇవ్వచ్చండి. చాలా క్రిస్పీగా క్రంచీగా అనేది ఉంటాయి. ఇక్కడ నేను ఒక కప్పు మెకరోనీ తీసుకుంటున్నాను. ఈ మెకరోనీ బాయిల్ చేసుకోవాలి. అలాగే ముందుగా వాటర్ని మరిగించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న వాటర్లో మెకరోనీ వేసుకోవాలి. వాటర్ మరుగుతూ ఉంది కదా, ఇప్పుడు మెకరోనీ వేసి ఈ మెకరోనీ హాఫ్ బాయిల్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మెకరోనీ అయితే ఫుల్గా బాయిల్ చేయొద్దండి, హాఫ్ బాయిల్ అనేది చేసుకోండి. తర్వాత స్ట్రైనర్ లెగ్ తీసుకొని వాటర్ని సపరేట్ చేసి నార్మల్ వాటర్ వేసాక ఒక బౌల్ లెగ్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఆయిల్ హీట్ చేసి పెట్టుకొని ఈ మెకరోనీ ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి వేశాక కొద్దిగా జాయింట్ అయినట్లుగా అనిపిస్తుంది, అప్పుడు గెరెట్తోనే అలా అన్నామంటే విడివిడిగా వచ్చేస్తాయి. చూడండి, ఇవి మంచి కలర్ వచ్చాయి, డీప్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను సపరేట్ చేస్తున్నాను. తర్వాత అన్నీ ఇలానే వేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని చూడండి, క్రిస్పీగా అనేది వచ్చాయి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ముందుగానే సాల్ట్ వేసాము బాయిల్ అయ్యేటప్పుడు. ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఆంచూర్ పౌడర్ 1/4 టీ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాను అన్నిటికీ. ఈ మసాలా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని చూడండి, చాలా క్రిస్పీగా అనేది వచ్చాయి. నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.